హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు టూ డేస్ అయిందండి వీడియోస్ చేసి సో సేల్ వల్ల అసలు టైం ఉండట్లేదు నిన్న నైట్ ట్వెల్వ్ అయింది ఎలాగైనా వీడియో తీయాలి సో క్లాసెస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో తీసుకున్నానండి సో ఈ క్లిప్ అయితే మనం ఇంతవరకు ఏ క్లాస్లో కూడా ఇంక్లూడ్ చేయలేదు నేను చూపించలేదు కూడా ఓన్లీ లాస్ట్ టైం సండే రోజు గ్రూప్లో చూపించా ఇది కొత్తగా ట్రై చేశా అని చెప్పేసి సో అడిగారండి ఇది ప్రిపేర్ చేయమని చెప్పి చాలా డేస్ అయింది కదా ఒకసారి మళ్ళీ మేకింగ్ వీడియోస్లోకి వెళ్దాము అని చెప్పేసి ఈ క్లిప్ అయితే తీసుకున్నాను సో ఇది కూడా మనకి బిజినెస్లో ఒక పార్టేనండి ఈ క్లిప్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇవి కూడా సేల్ అవుతాయి సో మనం బనానా క్లిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటిది అనేది చూద్దామండి మనం ప్లెయిన్గా బ్లాక్గా ఉన్న దాని మీదనే డిజైన్ చేసుకోవచ్చు కుందన్స్ తోటి సో అలా కాకుండా కలర్ కస్టమైజేషన్స్ కూడా ఉంటాయండి సో థ్రెడ్ ఎలా వ్రాప్ చేసుకోవాలి ఏంటిది అని చెప్పేసి చూద్దాము సో పర్టికులర్గా ఇన్ని ఇంత తీసుకోవాలి థ్రెడ్ అనేది ఏమీ ఉండదండి మనం తీసుకునే దాన్ని బట్టి పొడుగు ఎక్కువగా ఉన్నదైతే కొంచెం థ్రెడ్ తక్కువగా పోసుకోవాలి కొంచెం చిన్నగా ఉన్నదైతే ఎక్కువ థ్రెడ్ పోసుకుంటే మనకి వర్క్ ఈజీగా ఉంటుంది సో ఈ బుక్ ఎంత ఎంత ఉంటుందో పోయినసారి వీడియోస్లో చూపించానండి జానా ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుంది నేను ఇలా క్లిప్స్ కనే కాదండి శారీ పిన్స్కి అయినా బ్యాంగిల్ అయినా కూడా ఒక్క నే యూస్ చేస్తాను సో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ అర్థమవుతుందండి శారీ పిన్కి ఎంత పడుతుంది నార్మల్గా ఫోర్ కట్కి టూ కట్కి వన్ కట్కి ఎంతెంత థ్రెడ్ పడుతుందని చెప్పేసి సో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు మనం ఈ క్లిప్కి ఎలాగ థ్రెడ్ బ్రాప్ చేసుకోవాలో చూద్దాము సో టూ టైప్స్లో ఉంటుందండి ఫస్ట్ నేను ఇక్కడ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేశాను కదా నెక్స్ట్ నేను స్టార్టింగ్ నుంచి అలాగ వ్యాప్ చేసుకోవాలో కూడా చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఒకసారి ఇలాగ ఎండింగ్ నుంచి వ్యాప్ చేస్తున్నప్పుడు పైన కొంచెం గ్యాప్ వచ్చినట్టు ఉంటుంది ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలండి మనం థ్రెడ్ స్టిక్ చేసిన తర్వాత డ్రై అవనిస్తే మనకి ఈజీగా ఉంటుంది లేకపోతే ఇలా మెస్సి మెస్సి అవుతుంది నాకు టైం లేదని చెప్పేసి నేను అలానే కంటిన్యూ చేశానండి సో ఒకవేళ ఎవరైనా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా గమ్ అంతా డ్రై అయిన తర్వాతనే ట్రై చేయండి మీకు వర్క్ ఈజీ అవుతుంది సో ఇక్కడ కెమెరాని నేను చూసుకోకుండా వీడియో అయితే తీసుకున్నానండి సో కొంచెం అట్లు పక్కకి వెళ్ళిపోయింది మనం బ్యాంగిల్కి ఎలాగైతే థ్రెడ్ వ్రాప్ చేసుకుంటామో సో అలానే ఇక్కడ వ్రాప్ చేసుకోవాలి సో సేల్ గురించి కొంతసేపు మాట్లాడుకుందాము సేల్ పెట్టిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చిందండి రీసెంట్ డేస్లో నాకైతే ఇన్ని ఆర్డర్స్ అయితే రాలేదు సో సేల్ పెట్టిన తర్వాత అసలు టైం లేదండి నాకైతే అట్లా ఆర్డర్స్ వచ్చాయి కొన్ని అయితే ఇంకా తీసుకోలేదు అలానే పెండింగ్లో ఉంచా ఎందుకంటే ముందు మనీ పే చేయించుకొని తర్వాత లేట్ చేసి అట్లా ఎందుకని చెప్పేసి సో కొంచెం టైం పడుతుంది డిస్పాచ్ ఇంకొక ఫైవ్ సిక్స్ డేస్ పడుతుంది అయినా ఓకే అంటే ఆర్డర్స్ తీసుకున్నాను లేదంటే మాత్రం వాళ్ళు అలానే పెండింగ్లో ఉంచేశాను సో మంచి రెస్పాన్స్ వచ్చిందండి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అందులో బెస్ట్ సెల్లర్స్ నేను ఎక్స్పెక్ట్ చేసినే చాలా మంది అడిగారు సో బెస్ట్ సెల్లర్స్ ఏంటి నేను ఎన్నెన్ని ప్రిపేర్ చేశాను ఏంటిది అనేది కూడా ఖచ్చితంగా సేల్ అయిపోయిన తర్వాత చూపిస్తాను అందరికీ సో ప్రజెంట్ అయితే సేల్ రన్ అవుతూనే ఉంది స్క్రీన్ షాట్స్ సెండ్ చేస్తూనే ఉన్నారు సో ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ క్లియరెన్స్ సేల్ అనగానే మన దగ్గర దగ్గర ఉన్నవి క్లియర్ చేసేసుకోవాలి కదా సో మెయిన్ అయితే నా దగ్గర ఉన్నవన్నీ క్లియర్ చేయడానికి ఏ ఏ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఏంటిది అని చెప్పేసి మళ్ళీ ఒక పిక్ లాగా తీసేసుకొని అన్నీ అందరికీ సెండ్ చేస్తున్నాను సో అందులో నచ్చినవి తీసుకుంటున్నారు కొన్ని కస్టమైజేషన్ కావాలనుకున్నవి కూడా కస్టమైజ్ చేయించుకుంటున్నారండి సో చూసారు కదా క్లిప్ ఎండింగ్లో అయితే ఇలా ఫినిష్ చేసేసాను సో ఇప్పుడు మనము చివరి నుంచి వ్రాప్ చేసుకుంటూ వస్తే మనకి ఇలా గ్యాప్స్ అయితే వస్తున్నాయండి ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి వ్రాప్ చేస్తున్నా చూడండి ఇందాకేమో లోపల నుంచి వ్రాప్ చేశాను సో చాలా మందికి డౌట్ వస్తుంది కింద నుంచి వ్రాప్ చేస్తుంటే పై నుంచి చేయొచ్చుగా పై నుంచి వ్రాప్ చేస్తుంటే కింద నుంచి చేయొచ్చుగా అని చెప్పి సో ఎవరికి ఏ డౌట్ ఉండొద్దు చెప్పేసి నేను టూ సైడ్స్ నుంచి కూడా వ్రాప్ చేసుకుంటూ వచ్చాను నేను ఫస్ట్ వ్రాప్ చేసింది అయితే పై నుంచే వ్రాప్ చేసుకున్నానండి ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వచ్చింది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి ఫినిషింగ్ ఎంత నీట్ గా వస్తుందో సేమ్ శారీ పిన్ కి ఎలా బ్రాప్ చేస్తామో అలానే వ్రాప్ చేసుకోవాలి శారీ పిన్ కి హెడ్జెస్ లో కొంచెం కరువు లాగా ఉంటుంది కదా థ్రెడ్ స్టిక్ చేసిన తర్వాత స్టార్టింగ్ పాయింట్ లో కూడా గమ్ అప్లై చేసుకుని పైన మనం థ్రెడ్ స్టిక్ చేసుకుంటూ ఉంటాం కదండి మళ్ళీ కర్వ్ లాగా ఉంది కదా నీట్గా లేకుండా థ్రెడ్ మళ్ళీ ఊడిపోతుందేమో అని చెప్పేసి సో ఇక్కడ కూడా అంతేనండి ఫినిషింగ్ నీట్గా రావడానికి థ్రెడ్ ఊడిపోకుండా ఉండడానికి అని చెప్పేసి థ్రెడ్ స్టార్టింగ్ పాయింట్ లో స్టిక్ చేసుకున్న తర్వాత వ్రాప్ చేసేటప్పుడు కూడా పైన లైన్లో అప్లై చేసుకొని స్టిక్ చేసుకున్నానండి సో ఇక్కడ మీరు చూడొచ్చండి వ్రాపింగ్ కనుక మనకి నీట్గా వస్తే అది శారీ పిన్ అయినా బ్యాంగిల్ అయినా ఇలాగ హెయిర్ క్లచెస్ అయినా కూడా చాలా నీట్గా వస్తుంది మనకి అర్థమవుతుందండి ఎక్కడెంత వ్రాప్ చేసుకోవాలి ఏంటిది అని చెప్పేసి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక పోగు పైన ఇంకొక పోగు రాకుండా పోగు పక్కన పోగు వచ్చేలాగైతే నేను వ్రాప్ చేసుకున్నాను ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుందండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ క్లిప్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే అందరికీ యూస్ చేయడం రాదండి అది ఎలాగ యూజ్ చేయాలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే ఈ వీడియో చాలా లెంత్గా అయిపోయిందండి నార్మల్గా బేసిక్ మెటీరియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మళ్ళీ ప్రైస్ ఫిక్సింగ్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో ఎండింగ్లో క్లియర్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి సో ఇది వరకే మొత్తం లెంతి అయిపోయింది ఎందుకు మళ్ళీ దాన్ని యాడ్ చేయడం ఇంట్రెస్ట్ పోతుందని చెప్పేసి అది సపరేట్గా ఒక షార్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తాను ద్దాం అనుకున్నానండి సో ఖచ్చితంగా మీకు ఈ క్లిప్ ఎలా యూజ్ చేయాలనేది క్లియర్ గా ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్తానండి తప్ప ఎవరు మిస్ అవ్వద్దు సో చూసారు కదా క్లిప్ ఎండింగ్ లో మంచిగా గమ్ అప్లై చేసుకొని లోపలికే థ్రెడ్ స్టిక్ చేసుకుంటున్నాను ఇలాగ నీట్ గా పోగులు లేకుండా స్టిక్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు లోపల నుంచి స్టిక్ చేస్తే ఫినిషింగ్ ఎలా వచ్చింది పైనుంచి వ్రాప్ చేసుకుంటూ వస్తే ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది మీరు ఇక్కడ క్లియర్గా చూడండి సో ఇంకొక విషయం ఏంటంటే మనం శారీ పిన్కి ఎడ్జెస్లో కొంచెం కొంచెంగా థ్రెడ్ కట్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటాం కదా సో అలా కూడా స్టిక్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ అంత రిస్క్ అయితే చేయలేదండి సో బిగ్నర్స్ ఎవరైనా చూస్తే వాళ్ళకి ఫస్ట్ భయం వేస్తుంది కదా ఇంత వర్క్ ఉంటుందా ఏంటిది అని చెప్పేసి సో ఇంకా ఫర్దర్గా ఏదైనా మంచి మంచి మోడల్స్ చేయాలనుకున్నప్పుడు అక్కడ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఇందులో యూస్ చేసిన మెటీరియల్ అంతా కూడా ఓన్లీ మల్టీ కలర్లో స్క్వేర్ చెకుందని సో యూజ్ చేశానండి సో ఇది మల్టీ కలర్ లో ప్రిపేర్ చేద్దాము అన్నిటికీ అన్ని అవుట్ కి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ క్లిప్కి నేను యూజ్ చేసిన ప్యాటర్న్ ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుందండి మాక్సిమం టూ కట్ బ్యాంగిల్ మీద ఈ ప్యాటర్న్ యూజ్ చేస్తారు సో టూ కట్ అనే కాదు మనము నార్మల్గా ఇప్పుడు ఫోర్ కట్ మీద కూడా యూస్ చేస్తున్నారు వన్ కట్ మీద కూడా చాలా ఎక్స్పాండ్ చేసి యూజ్ చేస్తున్నారు కాకపోతే నేను ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే టూ కట్ బ్యాంగిల్ మీద ఎక్కువగా యూజ్ చేసే ప్యాటర్నే దీని మీద యూజ్ చేశాను కానీ ఇక్కడ ఒక పెద్ద టాస్క్ ఉంటుందండి మల్టీ కలర్ కనుక సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఏమేమి కలర్స్ యూస్ చేయాలి రిపీటెడ్గా అది పక్కపక్క పక్కన ందన్స్ రాకుండా చూసుకుంటూ స్టిక్ చేసుకోవాలి నెక్స్ట్ ఏమేమి స్టిక్ చేస్తే నీట్గా ఉంటుంది అనేది పెద్ద తలకాయ నొప్పిలాగా ఉంటుంది కాకపోతే ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చిందండి నిజంగా చెప్తున్నా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ క్లిప్ ఇంత నీట్గా వస్తుందా మల్టీ కలర్ యూస్ చేస్తే అని చెప్పేసి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫైనల్ లుక్ చాలా బాగుంటుంది సో ఇంకొక చిన్న విషయం అండి వ్లాగ్స్ చేయండి అని చెప్పేసి అన్నారు కానీ నన్ను ఎవరో బ్లాగ్స్ కేటగిరీలోకి అయితే ఇంక్లూడ్ చేయట్లేదు సో రీసెంట్గా సండే రోజు మా కిడ్స్కి సంబంధించింది ఒక చిన్న షార్ట్ వీడియో అయితే పెట్టాను సో అదైతే మరి ఘోరంగా వన్ అవర్కి ఫోర్టీన్ వ్యూసే వచ్చాయండి నార్మల్గా నేను మనకి క్లాసెస్కి సంబంధించిన షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే వన్ అవర్లో ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వ్యూస్ అయినా వస్తాయి సో త్రీ ఫోర్ హండ్రెడ్ ఎక్కడండి ఫోర్టీన్ వ్యూస్ ఎక్కడ సో వన్ అవర్లోనే తీసేసాను నేను షార్ట్ వీడియోని సో ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదనుకుంటా మళ్ళీ వాళ్ళకి కొత్తగా ఎందుకు అని చెప్పేసి సో మంచిగా ఇంట్రెస్ట్ ఉండింది నాకు బ్లాగ్స్ చేస్తే కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా ఎప్పుడు క్లాసెస్ ఏంటి అని చెప్పేసి అనుకున్నాను కానీ సో ఎవరికి ఇంట్రెస్ట్ లేదని కూడా నాకు అర్థమైపోయింది ఇంకా నేను బ్లాగ్స్ అయితే ట్రై చేయను ఎప్పుడో ఎప్పుడో ఇంట్లో ఏదన్నా ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకున్నా లేకపోతే ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉన్నా అది నార్మల్గా మీకు అందరికీ చూపించడానికి మాత్రమే బ్లాగ్ చేస్తాను అది కూడా టైం పట్టిద్ది ఇప్పుడల్లా ఏమీ లేదండి సో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు నా నుంచి బ్లాగ్స్ నేను రీసెంట్గా కూడా ఆంధ్ర వెళ్ళాను ఒక హౌస్ వామింగ్ అని చెప్పేసి సో అక్కడ కూడా వ్యూస్ అయితే చాలా బాగున్నాయి నేను అది కూడా క్యాప్చర్ చేసుకున్నా కానీ యూట్యూబ్లో పెట్టడానికి అంత డేర్ అయితే చేయట్లేదండి చాలా పీస్ఫుల్గా ఉంది మామూలుగా మేము రెగ్యులర్గా ఉండే ప్లేస్ కంటే కూడా అది చాలా పీస్ఫుల్గా కూల్గా ఉంది అంత సమ్మర్లో కూడా సో టెంపుల్కి వెళ్ళామండి అక్కడ వ్లాగ్ కూడా నార్మల్గా క్యాప్చూర్ చేసుకున్నాను సో పెడదామంటే నాకైతే అసలు మనసోపట్లేదు మళ్ళీ ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే అంత మంచి రెస్పాన్స్ రాకపోతే మళ్ళీ హట్ అవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి అలానే ఉంచేశాను సో ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా మేము మాలకొండ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామండి దానికి ముందే నేను అనౌన్స్ చేశాను నార్మల్గా బ్లాగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి అంటే చాలా మంది కమెంట్ చేశారు బ్లాగ్స్ పెట్టండి ఎప్పుడు క్లాసెసే కాకుండా మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా అది ఒక పుచ్చ తోట బ్లాగ్ పెట్టిన తర్వాత అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఆ మాలకొండ స్వామిది కూడా పెడదామని చెప్పేసి ఎడిట్ చేశాను వాయిస్ ఓవర్ కూడా ఇచ్చానండి ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి దాన్ని అలానే ఉంచేసాను సో చూసారు కదా ఇదంతా మాట్లాడే లోపు మనకి కుందన్ స్టిక్ చేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది మీకు ఎక్కడైనా కూడా కలర్ కలర్ పక్కన వచ్చినట్లు ఏమన్నా అనిపించిందా సో ఒక వైపు ఎలాగైతే స్టిక్ చేశానో సేమ్ ఎక్కడ ఏ కుందన్ స్టిక్ చేశానో చూసుకుంటూ నీట్గా యూత్ సైడ్ కూడా అంతే స్టిక్ చేశానండి మళ్ళీ డిఫరెంట్గా స్టిక్ చేస్తే అది ఫినిషింగ్ నీట్ గా ఉండదు సో ఏ పని చేసినా మనకి కొంచెం నీట్గా ఫినిషింగ్ నీట్ గా వచ్చేలా చేసుకోవాలి కదా సో చూశారు కదండి క్లిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మేకింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫైనల్ ఫినిషింగ్ కూడా చూసారు కదా నెక్స్ట్ మనం ప్రైస్ ఫిక్సింగ్ అండి సో ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంటుంది ఈ బనానా క్లిప్ని సేల్ చేయడానికి సేల్లో కూడా పెడతాను నేను ఫైనల్ ప్రైస్ ఎంత పడుతుంది ఏంటిదని చెప్పేసి మనం చూద్దాము సో చూసారు కదా ఇంతవరకు నేను ఎలాగా వ్రాప్ చేశాను మనకి ఎంత టైం పట్టింది ఎన్ని కుందన్స్ అని చెప్పేసి ఏ ఐటమ్ని ప్రైస్ ఫిక్స్ చేసుకోవాలన్నా ఫస్ట్ మనం బేసే కదండి సో బేస్ పార్ట్ వచ్చేసి నేను బ్లాక్ బనానా క్లిప్ అయితే యూజ్ చేశాను సో వన్ పీస్ వచ్చేసి టెన్ రూపీస్ వేసానండి నేను నాకు అంత ఐడియా లేదు ట్వెల్వ్ ఆ టెన్ రూపీసా అని చెప్పేసి నేను టెన్ రూపీసే వేశాను నెక్స్ట్ ఇందులో టోటల్గా నేను యూజ్ చేసిన కుందన్స్ అన్ని కూడా ఒకటే సింగిల్ కలర్ లో కాకుండా మల్టీ కలర్ లో కదా సో కౌంట్ చేసుకుంటున్నాను ఈ క్లిప్ లో నేను టోటల్గా ఫైవ్ డిఫరెంట్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అండి మల్టీ కలర్ కుందన్స్ అయినా సింగిల్ కలర్ కుందన్స్ అయినా కూడా ఒకటే ప్రైజ్ ఉంటుందండి సో ఇక్కడ నాకు టోటల్ గా వన్ సైడ్ కుందన్స్ వచ్చేసి థర్టీ వన్ పీసెస్ కౌంట్ వచ్చిందండి సో యూతల్ సైడ్ ఎలాగైతే స్టిక్ చేశానో ఇంకొక సైడ్ కూడా అలానే స్టిక్ చేశాను కాబట్టి రెండు ఈక్వల్ గానే ఉంటాయి థర్టీ వన్ ప్లస్ థర్టీ వన్ సిక్స్టీ టూ కదా మనకి నార్మల్ గా టెన్ గ్రామ్స్ కి సిక్స్టీ పీసెస్ వస్తాయి వస్తాయి సో టెన్ గ్రామ్స్ థర్టీ వన్ రూపీస్ అయితే వేసానండి ఎక్స్ట్రా టూ పీసెస్ ఉన్నాయి కదా సో వ్రాపింగ్ చూసారు కదా వ్రాపింగ్ ఎంత హార్డ్గా ఉందో సో వ్రాపింగ్కి టెన్ రూపీస్ వేసాను గమ్ టూ రూపీస్ అండి నార్మల్గా కొంచమే కదా గమ్ యూజ్ చేసింది మనము సో లాస్ట్ అండ్ ఫైనల్గా మేకింగ్ ఛార్జెస్ అండి మీకు ఇంకా కొంచెం స్పీడ్గా వీడియో పెట్టి చూపిస్తాము ఏ వీడియో అయినా సరే కానీ అక్కడ యాక్చువల్గా బట్టి టైం ఎంత ఉంటుంది అక్కడ ప్రాసెస్ అంతా ఎంత ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో నేను మేకింగ్ ఛార్జెస్ కూడా ట్వంటీ రూపీస్ వేసానండి ఫైనల్ కాస్ట్ ఒకసారి అన్ని టోటల్ టోటల్ గా క్యాల్కులేట్ చేసుకుందాము బేస్ ప్రైస్ వచ్చేసి మనకి టెన్ రూపీస్ పడుతుంది కదా సో టెన్ రూపీస్ నెక్స్ట్ టోటల్ గా కుందన్స్ అన్ని కూడా సిక్స్టీ టూ పీస్ అంటే థర్టీ వన్ రూపీస్ వేసాను వ్రాపింగ్ కాస్ట్ వచ్చేసి టెన్ రూపీస్ అండి గమ్ ప్రైస్ టూ రూపీస్ మేకింగ్ ఛార్జెస్ ట్వంటీ రూపీస్ వేసాను సో ఫైనల్ కాస్ట్ ఎంత ఏంటిదని చెప్పేసి చూద్దాం రీసెంట్ డేస్ లో ఒక సిస్టర్ అయితే నాకు మెసేజ్ చేశారండి ఎందుకు మేకింగ్ ఛార్జెస్ అంత వేసారు అని చెప్పేసి సో ఆ మేకింగ్ ఛార్జెస్ చాలా మంది అంత తక్కువ ఏంటి అని చెప్తే నువ్వు మాత్రం అంత ఎక్కువ ఏంటి అని చెప్పేసి అడిగారండి సో నాకు తెలుసండి నేను ఎంత కష్టపడుతున్నాను నాకు ఎంత టైం పడుతుంది అని చెప్పేసి నేను ఎవరి దగ్గర నుంచి కూడా ఇక మనీ కలెక్ట్ చేయాలి లేదంటే నాకు ఊరికే మనీ రావాలి అనే థాట్ ప్రాసెస్ అయితే అసలు నాది కానే కాదండి అలాంటి మనీ మైండెడ్ పర్సన్ అయితే మీకు ఇలాగ ఫ్రీ క్లాస్ అయితే చెప్పను అది మీకు కూడా తెలుసు ఈ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్